యాంకర్గా హీరోగా టూ రోల్స్కి నయన్ చేశారు. చాలా బాగుంది మూవీ, అయితే సూపర్ హిట్ అవ్వాలని అనుకుంటున్నాం. డిఫరెంట్ లవ్ స్టోరీ ఉంది, లవ్ స్టోరీ ఇంకా కామెడీ అంతా సూపర్ ఉంది. ఎంటర్టైన్ చేశారు మమ్మల్ని. అదే చిన్న స్క్రీన్లో చూసిన ప్రదీప్కను ఒకసారిగా 70mm చూసి ఎలా అనిపించింది? అదే టూ రోల్స్లో ప్లే చేయడం కష్టం కాబట్టి హీరోగా కూడా బాగా చేశారు. నెక్స్ట్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం మేము. అంటే ఈ సినిమాలో బేసిక్గా చాలామంది వేరే వేరేగా మాట్లాడుకుంటున్నారు, మగధీర టైప్లో అనిపిస్తుంది. ఏవి మాట్లాడుకుంటున్నారు, అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? దానికి దీనికి అస్సలు లేదు. డిఫరెంట్గా ఉంది స్టోరీ మొత్తం. అంటే స్టార్టింగ్ సాంగ్తోనే తెలిసిపోతుంది అందరికీ హిట్ అయిపోతుందని. ఫైనల్గా ఒక మాటలో చెప్పాలని సినిమా గురించి ఏం చెప్తారు? అందరూ తప్పకుండా చూడాలి, మూవీని అయితే మిస్ అవ్వద్దు. డిఫరెంట్గా ఉంది, అన్ని మూవీస్లా లేదు, అందరూ చూడాలి. 5.5 రేటింగ్ కూడా ఇస్తాం. ఓటీటీలో ఇవ్వకుండా థియేటర్లో రిలీజ్ చేయడం వల్ల ప్లస్ అయితే ఉందంట సినిమా? ప్లస్ అయితే పక్కా ఉంది, ఎందుకంటే లాక్డౌన్ తర్వాత ఇదే మంచి స్టోరీలా మాకు అనిపిస్తుంది. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనేది నేర్చుకున్నారా లేదా? అందరూ నేర్చుకుంటారు. నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.